మన వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. వర్షాలు ఎక్కువగా వస్తాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి. 128 రోజులు ఉండవలసిన మన మాన్సూన్ డేస్ ఇప్పుడు 58 రోజులు కుదించుకుపోయింది. ఎందుకు జరిగింది? మూల కారణం ఇలాంటి వాళ్ళే, డ్యాములు కట్టారు. డ్యాములు కట్టామయ్యా, ఏం బాధ నీ బాధ ఏంటి? మేము వరి పండించుకుంటున్నాం, చెరుకు పండించుకుంటున్నాం, గోధుమలు పండించుకుంటున్నాం, బాగా తింటున్నాం, బాగా మెక్కుతున్నాం. ఆడవాళ్ళు 9 నెలలు గర్భవతులు అయితే మగవాళ్ళం లైఫ్ లాంగ్ గర్భవతులు అవుతున్నాం. ఇదంతా ఒకవైపు జరుగుతున్నది ఏమిటంటే, ప్రపంచంలో ఉన్న నీటి శాతం 3% మంచినీళ్ళు. ఆ 3%లో నదుల మూలకంగా మళ్ళా సముద్ర గర్భానికి చేరాలి. అవి 1.1% మళ్ళా వెనక్కి వెళ్ళాలి. మిగిలింది మంచు కొండలు, గుడ్డలు, సైబీరియా అంతా ఉన్నాయి. అవంతా నిదానంగా కరుగుతూ ఉంటాయి, హిమాలయాలు అన్నీ. ఈ నదుల నీరు డెల్టా ప్రాంతంలో వెళ్ళి సముద్రాన్ని కలిసినప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఆ ఉప్పు నీళ్ళు తీపి నీళ్ళతో కలిసినప్పుడు ఆ ఉప్పు పరుగెత్తుకుంటూ వచ్చి నీళ్ళను కలుపుతుంది. కాన్సన్ట్రేషన్, దట్ ఇస్ కాల్డ్ పొటెన్షియల్, సాల్ట్ పొటెన్షియల్. అంటే ఈ వాటర్ అక్కడ చేరకుండా ఆ పొటెన్షియల్తోనే గాలి మొదలవుతుంది. అక్కడ ఆ ఉప్పు పరిగెత్తుకుంటూ రావటం వల్ల ఆ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ జనరేట్ అయ్యి అక్కడి నుంచి ఈ డ్రామా మొదలవుతుంది. వాతావరణము, గాలి, ఊపు అందుకోవటం, టైఫూన్లు, సైక్లోన్లు, అవన్నీ నిజంగా నదులు ఈ డెల్టాల మూలకంగా సముద్రాన్ని గర్భాన్ని చేరుతున్నప్పుడు జరిగే పెద్ద మార్పులు అన్నమాట. అవి కరెక్ట్గా సజావుగా జరుగుతుంటే 108 రోజులు మీ మాన్సూన్ కరెక్ట్గా సైకిల్స్ ఫాలో అవుతాయి. కానీ వీళ్ళందరూ డ్యాముల మీద డ్యాములు కట్టి నీళ్లను సరిగ్గా అక్కడికి పోనీయకుండా చేస్తున్నాం. ఈ పొటెన్షియల్ను తేడా చేసేసాం. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్యామేజ్ హ్యూమన్ రేస్ హ్యాస్ డన్ ఆన్ బిల్డింగ్ డ్యామ్స్. అంటే ఆ లోపల సముద్ర చరాలు, జీవ చరాలన్నిటినీ తుడిపివేసేస్తున్నాం. ఎందుకంటే ఈ మూమెంట్ ఆఫ్ సాల్ట్ ఉంది చూసారా, ఆ వేరియేషన్స్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ క్రియేట్స్ వండర్ఫుల్ డైవర్సిఫైడ్ లైఫ్ ఫార్మ్స్ ఇన్ దట్, అండ్ ఇట్ ఈస్ స్పానింగ్ హ్యూజ్ ఏరియాస్. ఆ డైవర్సిఫైడ్ లైఫ్ ఫార్మ్స్ లేకపోవటం వల్ల రోగాలు వస్తాయి సముద్రంలో. ఆ రోగాల వల్ల ఈ ప్రెషర్స్, టెంపరేచర్స్ వ్యత్యాసాలు వస్తున్నాయి. అంటే ప్రతి ఒక్క చిన్న ఫైటో ప్లాంక్టన్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ థింగ్స్. సో దాని కాన్సన్ట్రేషన్లో 2% తేడా వచ్చినా కానీ ఇట్ దట్ ఈస్ కాల్డ్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు దాన్ని. అంటే అక్కడ ఎవరు మార్పు చేశాము? ఇక్కడ మనమంతా డ్యాములు కట్టి వరి బియ్యం పండించుకుంటున్నాం, చెరుకు తింటున్నాం, కాఫీలు తాగుతున్నాం, అంత బాగానే ఉంది. పొద్దున్న లేచి కాఫీ తాగొద్దురా అంటే, వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు డూ ఈజ్ సేవ్ దోస్ చేంజెస్. మీరు కాఫీలు తాగడం ఆపచేస్తే చాలు, పెద్ద పెద్ద కొండ చర్యల్లో మనం పెద్ద పెద్ద అడవులను నాశనం చేసి ఈ కాఫీ చెట్లు, టీ చెట్లు, తేనీయం చాయ్ వస్తుంది ఆ తేయాకు అంటారు, అది చిన్న చిన్న చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నదాన్ని తీసేసి మొత్తం ఎకరాలు ఎకరాలు, హెక్టర్స్ హెక్టర్స్ ఈ కాఫీ చెట్లు, టీ చెట్లు వేసి కూర్చున్నాం. పైనుంచి వస్తున్న నీళ్లను పట్టుకోలేక వరదలు కారుతోంది. ఆ వరదలు వచ్చాయని మేనేజ్ చేసుకున్న డ్యాములు పగిలిపోతాయి ఇంకొన్ని రోజులు పోతాయి. యాక్చువల్లీ అంతా కుదించుకొస్తుంది వర్షం. ముందు చిరపుంజిలో ఇన్ని రోజులు వర్షం వచ్చేది, ఇప్పుడు అక్కడ కూడా ఆ వర్షం రావట్లేదు. నంబర్ ఆఫ్ డేస్ ఆర్ రెడ్యూస్. దట్ మీన్స్ వర్షం తగ్గిందా? లేదు, వర్షం ఏం తగ్గట్లేదు. నిదానంగా రావాల్సిన వర్షం ఫ్లడ్స్ లాగా వస్తుంది. అదే కర్మ మన పొట్టలో కూడాను క్రియేట్ చేసుకున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.